ఇది మరో మరో ప్రజాప్రస్థానం ఊపిరి వస్తున్నా. రైతులకు కరెంటు సాగునీరు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలో మద్యాన్ని మాత్రం ఏరడై పారేస్తుందని విమర్శించారు షర్మిల. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో రైతులకి నీళ్లు బంద్, గ్రామాలకి కరెంటు బంద్, విద్యార్థులకి చదువులు బంద్, పరిశ్రమలకు పవర్ బంద్, కార్మికులకి పని బంద్, మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్, రాష్ట్ర ప్రజలకి మనశ్శాంతి బంద్. ఇది మన రాష్ట్రంలోని పరిస్థితి. ఈరోజు జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టడానికి ఒకటే కారణం, ఈ రాష్ట్రంలో రెండో పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. మూడో పార్టీ ఉండకూడదట, మూడో వ్యక్తి ఉండకూడదట. జగనన్న ప్రజల మధ్య ఉంటే ఇక రెండు పార్టీలకు మనుగడ ఉండదని, టీడీపీ కాంగ్రెస్ పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసి జగనన్నను ప్రజల మధ్య లేకుండా కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. కానీ కానీ బోనులో ఉన్న సింహము సింహమే. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా అది పేదల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదంటున్నారు తూర్పు గోదావరి జిల్లా ప్రజలు. ప్రభుత్వం అసలు మహా దరిద్రంగా ఉందండి, అసలు అసలు ఏం బాగాలేదండి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదండి, రేట్లు పెరిగిపోయిన వాళ్ళ స్వార్థాలు తప్పండి. వేళ సాధించి పట్టలేదు, ఒక ఎఫ్ఐఆర్ కట్టలేదు, ఏమి కట్టకుండా అన్ని సీట్లు పెట్టి ఇది పెట్టాలి అంటున్నారు, తప్పు. కొమ్మక్క ఎంతమంది కొమ్మక్కలు అయినా సరే ప్రజలు అన్న వాళ్ళు ఉన్నారు కదా, ప్రజలు తెలుసండి. ప్రజలు ఓటేస్తారు, జగన్ ముఖ్యమంత్రి చేస్తారు. ఎవరన్నీ కుట్రలు చేసినా త్వరలోనే జగనన్న నాయకత్వంలో రాజన్న రాజ్యం రావటం ఖాయమంటున్నారు వైఎస్ఆర్ అభిమానులు. వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తున్న వైఎస్ జగన్ సోదరి షర్మిలకు ప్రతి ప్రాంతంలో మహిళలు నిరాజనం పడుతున్నారు. ప్రతి ప్రాంతంలో మహిళ ప్రభంజనమే కనిపిస్తోంది. ఈ కుటుంబం అంతా కూడా పేద ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికైనా సరే సిద్ధపడ్డామనే ఒక నిదర్శనంగా ఈ పాదయాత్ర కొనసాగుతుందనే విషయాన్ని పదవులప్పుడు పేద ప్రజలు ఎంతో అభివృద్ధి చెందారండి. చదువుల విషయంలో అన్ని విషయంలో పేదల్ని ముందుకు తెప్పించారు. అలాగే తనేరాలైన మరి షర్మిలమ్మ గారు కూడా జగన్ గారు కూడా పార్టీలోకి వస్తే పేదవాళ్ళు ఇంకా అభివృద్ధి చెంది పెద్ద పెద్ద చదువులు చదువుతారు పేదవాళ్ళు కూడానే. ఆయన వచ్చాకే నాకు ఆనందంగా చూసి పిలిచి ఇస్తున్నారు, నాకు పిలిచి ఇస్తున్నారు, ముందు నాకే ఇస్తారు. నా దేవుడు నన్ను ఇంకా తిప్పుతున్నాడు, తీసుకుపోకూడదు. చంద్రబాబు తన పాలనలో పేదలను రైతులను పురుగులాగా చూశారని షర్మిల విమర్శించారు. ఉచిత కరెంటును హేళన చేసి మాట్లాడిన ఘనత చంద్రబాబుదేనన్నారు షర్మిల. 8 ఏళ్లలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి రైతులను అవి కట్టాలి అని ఒత్తిడి తెస్తే పాపం అప్పటికే కరువులో నష్టాల్లో ఉన్న రైతులు మేము కట్టలేమని ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. వారి మీద కేసులు పెట్టారు, వారిని జైల్లో పెట్టారు. ఎంతో మంది రైతులు అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ చూసినా ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. లక్షల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను, ప్రభుత్వ రంగ సంస్థలను తన బెనామీలకు కట్టేసుకున్నాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి అవినీతి గురించి కమ్యూనిస్టు వాళ్ళు ఒక పుస్తకమే రాశారు, చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని, దానికి పేరు. చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడే లేదని ఎన్టీ రామారావు గారు కూడా అన్నారు. ఎన్టీ రామారావు గారు ఇంకో మాట కూడా అన్నారు చంద్రబాబు గురించి, ఈ నక్కజిత్తుల చంద్రబాబుకు పదవి వ్యామోహము, ధనకాంక్ష, రంగులు మార్చటము ఈయన రక్తంలోనే ఉంది అని ఎన్టీఆర్ గారు అన్నారు.